నన్ను భ్రో ఓవై నీకు నీ నీదు స్మరణగా కృగను జరణ నన్ను భ్రోవ నీకు అయ్యా నమస్తే నేను మీ వీర రాఘవ రెడ్డిని త్యాగరాజు భంటు ఆంధ్రుణ్ణి మహిపాల గోత్రం శూద్ర ప్రవర కలిగిన వాడిని అయ్యా గతంలో అంబేద్కర్ శ్రీరాముని మీద శ్రీకృష్ణుడి మీద చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకం మీద మనం కొంచెం పరిశీలన చేసి చర్చ జరుపుకుంటున్న సందర్భంలో కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారు ఆ చతుర్వర్ణాల వారు ఈరోజు కూడా బతికి నాలుగు చతుర్వర్ణ ప్రవర్లలో కలిగి ఇప్పటికీ బతికి ఉన్నారు కాబట్టి ఈ జటాయు శ్రీరాముడికి చెప్పిన కథలో కశ్యపుడికి ఎనిమిది మంది భార్యలు ఈ ఎనిమిదో భార్యకి చతుర్వర్ణాల వారు పుట్టారు అన్న కథని మనం చెప్పుకుని కొన్ని గోత్రాలని ఉదాహరించుకున్నప్పుడు న్యాయంగా అంటే ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో బ్రాహ్మణులకి అహంకారం ఎక్కువ వాళ్ళకి కుల వివక్ష ఎక్కువ బ్రాహ్మణులకి అనే ముద్ర వేసుకున్న బ్రాహ్మణులు నన్ను తిట్టుకోవాలండి ఏమయ్యా వీరరాఘవరెడ్డి నీకు అసలు ఉందా నీకు ఎంత పెద్ద కులం బ్రాహ్మణులు మేము మమ్మల్ని తీసుకెళ్ళి సూద్రులతో నువ్వు కలుపుతావు నన్ను తిట్టుకోవాలి వాళ్ళు ఆశ్చర్యం విచిత్రం ఇప్పుడు వరకు ఈ పది పదిహేను రోజుల నుంచి ఆత్రేయ మార్కండేయ పరాశర భరద్వాజ శ్రీవత్స కౌండిన్య కాశ్యప వశిష్ట బ్రాహ్మణ ప్రవర కలిగిన గోత్రీకులు ఫోన్ చేసి ప్రశంసలతో ముంచెత్తుతుంటే చక్కగా చెప్పారండి రామాయణంలో ఉన్నదేనండి అది చక్కగా చెప్పారని చెప్తూ ఉంటే కొంతమంది మేము అంబేద్కర్ అభిమానులను నువ్వు అంబేద్కర్ని కించపరిచేవంటూ ఫేస్బుక్లో కొంచెం అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెడుతున్నారండి అయ్యా అంబేద్కర్ అభిమానులని చెప్పుకుంటున్న ఓ అజ్ఞానులారా మీరు ఎలాంటి పదజాలం పెట్టినా వీర రాఘవ సిగ్గు కానీ శరం కానీ మానం కానీ అభిమానం కానీ లేవు మీకు అర్థమైందండి అయ్యా రామాయణం రామాయణం ముఖ్యం కాదు భారతం ముఖ్యం కాదు రాజ్యాంగం ముఖ్యం ఈ రాజ్యాంగం వల్లే ఇంతకాలం ఈ దేశం సుభిక్షంగా శాంతంగా ఉందని మీరు అంటున్నారే మీరు అంబేద్కర్ ఏదైతే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఆరు మధ్యలోనూ ఆయన మనుస్మృతిని తగలపెట్టాడో అప్పుడు ఉందా ఈ రాజ్యాంగం ఏ ఈ రామాయణం ఈ భారతం ఈ హైందవత్వం షణ్మతాలలో వారి సహనం కదా ఆయన తగలపెట్టినా ఎవరు ఖండించకపోవటం అయ్యా ఇప్పుడు చెప్తున్నారు మీరు రాజ్యాంగాన్ని తగలబెట్టారు ఎవరో ఇద్దరు వాళ్ళకి అరెస్ట్ చేశారని చెప్పి మరి అంబేద్కర్ని పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆ సందర్భంలో మనుస్మృతిని తగలబెట్టినప్పుడు ఎవరు అరెస్ట్ చేయలేదా ఏ ఆ రోజు లేదా స్వాతంత్ర్యం యద్భావం తద్భవతి ఎంత మాత్రమును ఎవ్వరు దలిచినా అంత మాత్రమే నీవు ఏం చెప్తున్నాయండి అయ్యా బ్రాహ్మణులు అణిచివేసేరు అని విమర్శించే మీరు బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పిన అన్న అన్నమయ్య కూడా బ్రాహ్మణుడని మీకు రాలేదండి అయ్యా అయ్యా బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళందరూ అగ్రకుల అహంకారం అని చెప్పే మీరు అంబేద్కర్ అభిమానులు అని చెప్పుకుంటున్న మీరు ఆ ఎస్టీ ఎస్సీ దళితుల కోసం కాదా క్షత్రియుడు వశిష్ట గోత్రములో పుట్టి క్షత్రియ ప్రవర కలిగిన అల్లూరు సీతారామరాజు ప్రాణాలు ఇచ్చింది దాని గురించి మనం అయ్యా మనం అయ్యా ఏదైతే చేయడం ఉందో దా చిన్న చిన్నది భూతత్వం పెట్టి దాన్ని మనం అయ్యా బ్రాహ్మణులకు తప్ప మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ఇతరులకు ప్రవేశం లేదు అనే ప్రచారం ఉంది అది తెలుసుకోవడం కోసం నేను మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీకి వెళ్తే సగం మంది బ్రాహ్మణేతరులు అండి అయ్యా నాకు కూడా సీట్ ఇచ్చింది మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ సీట్ ఇచ్చిన ఆయన బీర్ రాజం అయ్యర్ సంగీత కళానిధి పద్మభూషణుడు వేయి భారతరత్న అవార్డులకు సమానమైంది సమానమైంది ఆ సంగీత కళానిది అనేటువంటి అవార్డు అండి ఆయన బ్రాహ్మణుడే మరి నాకు సీట్ ఇచ్చాడండి ఆయన నా పేరు చివరి తోక ఉంది రెడ్డి అని చెప్పి ఇతను నాన్ బ్రాహ్మీణని నాకు సీట్ ఇవ్వకుండా ఉండలేదే వాళ్ళు మనం ఎలా అనుకుంటే అలాగండి అయ్యా నిజానికి అంబేద్కర్ గారు ఏమి మేలు చేశారని మీరు భావిస్తున్నారు పోని ఈ రాజ్యాంగం ఈ డెబ్బై సంవత్సరాల నుంచి మీకు సమానమైన హక్కు మీకు కల్పించిందని మీరు భావిస్తున్నారా మీరు సంతోషంగా ఉన్నారా కోర్టుకెళ్తే సల్మాన్ ఖాన్కి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన స్టే అయ్యా మన సల్మాన్ ఖాన్కి చంద్రబాబు గారికి గాట్లకు వచ్చిన స్టేలు మీకు నాకు వస్తున్నాయా అదే కోర్టులో తప్పుడు జడ్జిమెంట్స్ ఇచ్చినటువంటి జడ్జిల్ని టూ వన్ నైన్ ఐపీసీ ప్రకారంగా శిక్షించే అధికారాన్ని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఇచ్చేలా అది శిక్ష పడేలా చేస్తుందా ఆర్టికల్ త్రీ ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి కారణం అని చెప్పినటువంటి మేధావులు అయా మరి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు పార్లమెంట్లో ఆంధ్రులకు అన్యాయం జరిగింది అని చెప్పిన దాన్ని మీరు సరి పోల్చుకోగలుగుతారా ఆర్టికల్ త్రీ సంపూర్ణంగా ఉందా ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సంపూర్ణంగా ఉందా పోని నాకు ఏమీ తెలియదండి నేను గేదెలను కాసుకునే వీర రాఘవ రెడ్డిని నేను అయ్యా పశువులు కాపర్ని నేను ఏమీ తెలియని నాకు జ్ఞానం లేదు మరి మీరు జ్ఞానులు కదా మీరు సంతోషంగా ఉన్నాం ఇంక మేము ఎస్సీలకి ఎస్టీలకి ఓసీలకి ఎవరికే రిజర్ రిజర్వేషన్లు వద్దు అని మీరు చెప్పగలరా ఏ రాజ్యాంగం వల్ల దేశం సుభిక్షంగా ఉందని మీరు అన్నారు కాదండి అయ్యా అది ఈ యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం అండయ్య రామాయణం చదివి రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో అలాంటి కష్టాల కష్టాలన్నిటికీ ఓర్చుకోవటమే సన్మార్గము అని చెప్పిన ఆ రామాయణాన్ని నర నరాల్లో జీర్ణించుకున్న శ్రీవైష్ణవం గొప్పతనం అండయ్య ఏ కృష్ణుడి బతికుండగానే పాండవులు అష్ట కష్టాలు పడి ఓర్చుకుని ఆ కృష్ణుడి దైక పాత్రుడై పాత్రులై కృష్ణుణ్ణి సాక్షాత్తు పరమాత్ముణ్ణే రథసారథిగా పెట్టుకున్నారు ఆ ధనంజయగోత్రికులు వాళ్ళ కష్టాలను చూసి ఓహో అలాంటి వాళ్ళకే కష్టాలు తప్పలేదా అని ఆ కష్టాలను కూడా ఓర్చుకునే తత్వాన్ని జీర్ణించుకునేటువంటి భారతం యొక్క గొప్పతనం అయ్యా ఈ రోజు ఇలా శాంతంగా ఉండటం రాజ్యాంగం గొప్పతనం కాదు ఈ రాజ్యాంగం ఈ రిజర్వేషన్లో ఈ కులాలు వర్గీకరణలు వీటి వల్ల మాత్రమే ఈ దేశం సంకెనాకి పోయింది అని మీరు తెలుసుకోలేకపోతే మీకంటే అజ్ఞానులు ఇంకెవరైనా ఉంటారండయ్యా నేను చెప్పే చతుర్వర్ణాల వారు పుట్టింది కశ్యపుడికి ఆత్రేయస కౌశిక ధనంజయ పులస్త గోత్రీకులు మినహాయించి ఈ వశిష్ట కౌండిన్య కాశ్యప మా ఈ చిన్న చిన్న గోత్రాలని కలిపి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వెళ్ళి కాశ్యప గోత్రంలో కలుస్తున్నాయండి దానికి రామాయణం జటాయువు శ్రీరాముడికి చెప్పిన కథ సాక్ష్యంగా ఉందండి నేను గమనించానండి ఆ అందరూ భూమి మీద ఉన్నారండి నేను కలిసేనండి అని చెప్పిన మాట మీకు చేదయ్యిందా ఆ వాళ్ళని మాతో అని మీరు కుల వివక్షకు మీరు గురవుతున్నారండి మీ అంతట మీరు మీ అంతట మీరు ఏర్పా ఏర్పాటు చేసుకున్న హద్దుల్లో అయ్యా మా చావు మేము చస్తామంటే వద్దనేటి వాళ్ళు ఎవరండి అయ్యా నమ్ముతారా మీరు అయ్యా ఇరణ్య కశిపుడికి ప్రహ్లాదుడు చెప్పాడు నాన్న నువ్వు ఏ పరమేశ్వరుడిని పూజించమని వైష్ణవుల్ని ఇబ్బంది పెడుతున్నావో ఆ పరమేశ్వరుడికి కూడా తండ్రి తాత ముత్తాత శ్రీ మహావిష్ణువు అని సద్బోధ సద్భక్తిని బోధించాడు అండి ఇరణ్యకశిపుడు విన్నాడా రావణాసురుడికి హనుమంతుడు చెప్పాడండి అయ్యా విభీషణుడు చెప్పాడు హనుమంతుడు చెప్పాడు అంగదుడు చెప్పాడు అనియ్య రామబాణం ముందు నువ్వు తట్టుకోలేవు శక్తి శక్తిది అని చెప్పేసి విభీషణుడు చెప్తే విన్నాడా హనుమంతుడు చెప్తే విన్నాడా నేను శివభక్తుణ్ణి కైలాసం భక్తి అది అయ్యా ఆ భక్తికి సన్మార్గానికి తేడా తెలియని భక్తి కూడా ఒక భక్తి అయ్యా కౌరవ సభలో కౌరువులు విన్నారండియ్యా శ్రీకృష్ణుడి మాట కౌరువులు విన్నారా ఐదు ఊర్లు ఇవ్వండియ్యా వాళ్ళతో యుద్ధం చేసి మీరు తట్టుకోలేరు వాళ్ళ పక్కన ధర్మం ఉందయ్యా మీ పక్కన అధర్మం ఉందయ్యా అంటే అయ్యా వినరు ఎప్పుడు ఎవరు వినరండయ్య సదృశ్యం చేష్టతే స్వస్య ప్రకృతిర్జానవాన ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి పూర్వాభ్యాసేన తైన హీతే వ్యవసోపి సహ జిజ్ఞాసుర యోగశ శబ్ద బ్రహ్మాతి వర్తతే అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా చెప్పిన తర్వాత మీ లక్షణాన్ని నేను గుర్తుపట్టలేనా నా లక్షణాన్ని మీరు గుర్తుపట్టలేకపోయినాను మీరు అనుకుంటున్నారయ్యా టెక్నాలజీ సాంకేతికత అని మీరు చెప్పండి సమస్త భూమండలం గరుడ బంధంలో అయ్యా ఏ టెక్నాలజీ అయ్యా భగవద్గీత అయ్యా భగవద్గీత అని ఒక గీత ఒక్కటి మాత్రమే ఈ భూమిని అయ్యా మీరు చెబుతున్నారు అయ్యా రాజ్యాంగం రాజ్యాంగం అని సామాన్యులకు న్యాయం అయ్యా కోర్టులు చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయేటట్టు దొంగ కేసుల మీద మోపుకుని ఎంతమంది లాయర్లకు ఫీజులు ఇచ్చుకోలేక కోర్టులో న్యాయం దొరక్క కటకటాల్లో మగ్గిపోతున్నారో వాళ్ళందరూ సామాన్యులేనండి అయ్యా మా చంద్రబాబు మా సల్మాన్ ఖాన్కి ఈజీగా స్టేలు వస్తాయండి కోర్టులో మీకు వస్తుందా నాకు వస్తుందా స్టే అయ్యా అంత నమ్మకం పోని మీకుండి మీరు సంతోషంగా ఉంటే ఉండండి అయ్యా మీరు అయ్యా రానున్న ఉత్తరాయణం నుంచి రెండు వేల ఇరవై ఒకటి జనవరి జనవరి సంక్రాంతి అయిన తర్వాత నుంచి అమల్లోకి వచ్చేది భగవద్గీతే ఈ సమస్త భూమండలాన్ని ఆంధ్రదేశం మొదలు ఆంధ్ర రాష్ట్రం మొదలు ఆంగ్ల దేశం దాకా మొత్తం సమస్త సృష్టిని కాపాడేది కాపాడగలిగేది భగవద్గీత ఒక్కటే ఇది నా అభిప్రాయం అయ్యా నా అభిప్రాయం మాత్రం జ్ఞానం లేదు నాకు అయ్యా మానం లేదు సిగ్గు లేదు శరం లేదు మీకు అన్నీ ఉన్నాయి కదా మీకు ఏం ఫేస్బుక్లో అవతల వాళ్ళ అమ్మ అబ్బాని కామెంట్లు పెట్టే సంస్కారం నేర్పలేదా మీకు మీరు చదువుకున్న చదువు ఇదేనా మీకు నేర్పించింది తెలుసుకోండి అయ్యా తత్వం తెలుసుకోండి అయ్యా మీరు మారని నాకు తెలుసు అనుకోండి ఎందుకంటే పూర్వాభ్యాసైన తేనైవ రీతి వ్యవసోపి సహా జిజ్ఞాస యోగశ శబ్ద బ్రహ్మాతి వర్తతే కదండి మీరు ఎందుకు మారుతారండియ్యా సంతోషం ఉండయ్యా మళ్ళీ మనం అయ్యా కలవకుండా ఎందుకు పోతాం నేను వచ్చిన పని నాకు గుర్తుంది కాబట్టి మిమ్మల్ని కలవకుండా నేను ఎక్కడికి అయ్యా సంతోషం అయ్యా నా పేరు వీర రాఘవరెడ్డి ఆంధ్రుణ్ణి నమస్తే